ముందుగా ప్రాజెక్ట్ క్లోజ్ చేయడానికి హెచ్ఎం లాగిన్లో ఈ విధంగా యాప్ ఎస్టీఎంఎస్ మొబైల్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకి స్కూల్ ప్రాజెక్ట్ క్లోజర్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఎంయూ లాగిన్లో కనుక ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ క్యాప్చర్ చేయకపోతే ఈ విధంగా ప్లీజ్ సబ్మిట్ ద ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ఎర్రర్ వస్తుంది. ఎంయూ లాగిన్ ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇలాగ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ స్టేట్ మీద క్లిక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాజీపేట మండలం తీసుకున్నాం మనము. కాజీపేట మండలంలో ఉన్నటువంటి ఫేజ్ వన్ స్కూల్స్లో ఏదైనా ఒక స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్ కాజీపేట తీసుకున్నప్పుడు ఇక్కడ కాజీపేట మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లేకపోతే కన్సర్న్ హెచ్ఎం గారు అప్లోడ్ చేసినటువంటి అన్ని బిల్స్ ఇక్కడ ఆల్రెడీ ఎంయూఓ లాగిన్లో మనకి పాపులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఏమన్నా సెంట్రల్ ఏదైనా బిల్స్ మర్చిపోయి ఉంటే ఇక్కడ యాడర్ కొట్టే ఇక్కడ మీకు ఆ బిల్స్కి సంబంధించినటువంటి కొత్త రికార్డ్ ఎంటర్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మొత్తం ఎంటర్ చేసినటువంటి బిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొత్తగా మీరు ఏదైనా బిల్ ఎంటర్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అమౌంట్ నంబరు ఇట్లా డేటు ఇవన్నీ కూడా ఇక్కడ వేసుకోవాలి. ఇవి ఆటోమేటిక్గా ఎంటర్ చేయగానే సేవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఉన్నటువంటి బిల్లు ఇది ఏమైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకొని దాన్ని మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ అనేటువంటిది మనకి ఇక్కడ కింద యాడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. కాబట్టి డిస్క్రిప్షన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. కాబట్టి ఎనీ మెటీరియల్ బిల్ లేబర్ బిల్ వోచర్ నెంబర్ వేస్తాము. కాబట్టి దీని కింద యాడ్ డీటెయిల్స్ పెట్టినప్పుడు ఈ యొక్క బిల్ డీటెయిల్స్ అనేటువంటిది ఒరిజినల్గా కన్ఫర్మ్ చేసి హెచ్ఎం ఎంయూ లాగిన్లో ఇట్లా యాడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి లేబర్ బిల్లు దానికి సంబంధించినటువంటి అమౌంట్ 4,800 రూపీస్. కాబట్టి రెండో ఇక ఏదన్నా ఎడిట్ చేయాల్సి ఉంటే ముందుగానే ఎడిట్ చేసుకొని వాటిని అన్నింటిని కూడా సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయాలి. మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేజీబీ కాజీపేటకు సంబంధించి ఎంయూ లాగిన్లో ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ని మనము కరెక్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ విధంగా 131 బిల్స్ మనకు పైన ఉన్నటువంటి పాపులేట్ అయినటువంటి డేటాలో ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని డౌన్లోడ్ కొడతాం. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏదైతే పీడిఎఫ్ జనరేట్ అవుతుందో దీన్ని ఒకసారి ఎంఈఓ ఏఈ హెచ్ఎం ఒకసారి జాగ్రత్తగా చూసుకున్న తర్వాత పీసీ మెంబర్స్ హెచ్ఎం ఏఈ ఎంఈఓ పీసీ చైర్మన్ సిగ్నేచర్ చేస్తారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ఒక స్కూల్లో టీఈఓ ద్వారా ట్రాన్స్ఫర్ ఎంట్రీ ద్వారా మెటీరియల్ కానీ అమౌంట్ కానీ డిస్బర్స్ చేసి ఉంటే ఆ టీఈఓ అనేటువంటిది ఎఫ్ఏఓ లాగిన్లో అప్రూవల్ చేయాలి. అదేవిధంగా అనెక్సర్ 2 అనేటువంటిది జేసీ గారి సిగ్నేచర్ అయిన తర్వాత ఎఫ్ఏ లాగిన్లో అప్రూవ్ చేసిన తర్వాత ఏదైతే అమౌంట్ ఇచ్చిన స్కూలు తీసుకున్న స్కూలు రెండు స్కూల్ హెచ్ఎం లాగిన్స్లో వాటిని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ అమౌంట్స్ అనేటువంటి ఇక్కడ రిఫ్లెక్ట్ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ కేజీబీవీ కాజీపేటకు సంబంధించినటువంటి రిపోర్ట్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్బాక్స్లో ఓకే చేసిన తర్వాత మనకు ఆ సైన్డ్ కాపీ అనేటువంటి దాన్ని అప్లోడ్ చేసేదానికి ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేస్తాను. కాబట్టి ఆల్రెడీ 131 బిల్స్ ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా హెచ్ఎం గారు పేరెంట్ కమిటీ చైర్మన్ పీసీ మెంబర్స్ ఎంఈఓ మండల ఇంజనీర్ వీళ్ళందరూ సిగ్నేచర్ చేసి రెడీగా ఉంది ఆ కాపీ. దాన్ని పికప్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ రిమార్క్స్ ఇంకా మీరు ఏదైనా స్పెసిఫిక్ రిమార్క్స్ ఉంటే ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ లాగిన్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్
అప్లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత హెచ్ఎం లాగిన్లో ఎస్టీఎంఎస్ మొబైల్ యాప్ లాగిన్లో ప్రాజెక్ట్ క్లోజర్ స్కూల్ ప్రాజెక్ట్ క్లోజర్ మీద క్లిక్ చేయాలి. ఈ ఇక్కడ కేజీబీ కాజీపేటకు సంబంధించి క్లిక్ ఆన్ ద ఐకాన్ టు క్యాప్చర్ 4:7 ఇమేజెస్. రీసెంట్గా నాడు నేడు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఫోటోస్ని 4 క్యాప్చర్ చేయాలి. ఇక్కడ ప్లస్ సిగ్నేచర్ మీద క్లిక్ చేయగానే ఫార్ బెటర్ ఎక్స్పీరియన్స్ టర్న్ ఆన్ డివైస్ లొకేషన్ అంటుంది, ఓకే కొడతాము. ప్రొసీడ్, ప్లీజ్ క్యాప్చర్. క్యాప్చర్ మీద క్లిక్ చేస్తాం. అది ప్రస్తుతం ఒక ఫోటో క్యాప్చర్ చేసాం. మళ్ళీ కెమెరా మీద ప్లస్ దానిపైన క్లిక్ చేసినప్పుడు ఆ 4 ఫోటోస్ 7 ఫోటోస్ క్యాప్చర్ అయిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. డూ యూ వాంట్ ప్రొసీడ్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. గ్రీన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ నాడు ఇమేజెస్ ఒక 3 క్యాప్చర్ చేయమంటుంది. దీనికోసం పాత ఫోటోస్ కనుక సిస్టంలో ఉన్నట్టయితే సిస్టంలో డిస్ప్లే చేస్తూ మొబైల్ యాప్లో ఫోటో తీయాలి. ఈ విధంగా నాడు ఫోటోస్ ఒక 3 క్యాప్చర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. వీ వాంట్ సబ్మిట్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనం సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ క్లోజర్లో 4:7 ఫోటోస్ 3:4 ఫోటోస్ అప్లోడ్ చేసి డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టు అవుతుంది. దీంతో హెచ్ఎం ఎస్టీఎంఎస్ మొబైల్ యాప్లో ప్రాజెక్ట్ క్లోజర్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అప్లోడ్ చేసిన ఫోటోస్ ఏఈ లాగిన్లో కన్ఫర్మ్ చేయాలి. అది ఎలాగో నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. ఏఈ గారి లాగిన్లో మామూలుగా అప్రూవల్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ క్లోజర్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా డిస్ట్రిక్ట్ మండల్ ఉంటుంది అండి. తర్వాత స్కూల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఏదైతే స్కూలు ఇప్పుడు ప్రాజెక్ట్ క్లోజ్ చేసున్నారో, ఫొటోస్ నాడు మరియు నేడు ఫొటోస్ తీసున్నారో, ఎవరైతే ఎంఈఓ లాగిన్లో ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ క్యాప్చర్ చేశారో, ఏఈ గారు ఈ ఎంబుక్ జనరేట్ చేశారో, ఆ స్కూల్స్ మాత్రం ఇక్కడ ప్రాజెక్ట్ క్లోజర్కి ఎనేబుల్ అవుతాయి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వర్క్ వైజ్గా మనము ఫొటోస్ అప్రూవ్ చేయాలి. ప్లస్ ఈ ఎంబుక్ అనేటువంటిది జనరేట్ చేసి పెట్టుకున్నటువంటి పీడిఎఫ్ లాస్ట్ పేజ్ని ఏఈ డిఈ మరియు ఈలు సిగ్నేచర్స్ చేసి రెడీగా పెట్టుకోవాలి స్కాన్ చేసుకొని. అదేవిధంగా ఎంబుక్ ఒరిజినల్ ఎంబుక్ నంబరు, ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు ఇది ఏఈ గారు రికార్డ్ చేశారు, వాల్యూ ఆఫ్ వర్క్ డన్ ఎంత, తర్వాత ఎవరు ఎవాల్యుయేట్ చేశారు అనేటువంటి విషయాలు కూడా ముందుగానే రాసి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ల్యాబు ఏ ప్రతి కాంపోనెంట్ మీద ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫొటోస్ అనేటువంటివి ఆల్రెడీ హెచ్ఎం అప్లోడ్ చేసి ఉంటారు. నాడు ఫొటోస్, నేడు ఫొటోస్ వాటికి అప్రూవల్ ఇవ్వాలి ఏఈ గారు ఓకే అనుకున్న తర్వాత. ఇలా డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది. తర్వాత ఈ ఇంగ్లీష్ ల్యాబ్కు సంబంధించి ఎంబుక్ నంబరు, పేజ్ నంబరు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రికార్డ్ చేశారు, చెక్ మెజర్మెంట్ ఎవరు చేశారు, ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు మెజర్ చేశారు, వాల్యూ ఆఫ్ వర్క్ డన్ ఎంత, ఆ లాస్ట్ పేజీ ఏదైతే ఏఈ గారు ఎంబుక్ జనరేట్ చేసి ఎడిట్ చేసి సేవ్ చేసి ఉంటారో ఆ ఎంబుక్ యొక్క లాస్ట్ పేజీని కూడా మనము స్కాన్ చేసి పెట్టుకో ఉండాలి. అవి కూడా అప్లోడ్ చేయాలి. ఇప్పుడు చూద్దాము ఏఈ లాగిన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎంబుక్ నంబర్ వచ్చేసి 7181 ఏ అంటున్నాం. ఈ ఇంగ్లీష్ ల్యాబ్ అనేటువంటిది పేజ్ నెంబర్ 1 నుంచి 2 వరకు ఎంటర్ చేశారు. చెక్ మెజర్మెంట్ బై దిల్షాద్. ఏఈ గారి పేరు కానీ ఎవరైతే మెజర్మెంట్ చేశారో వాళ్ళు ఈ మెజర్మెంట్ కూడా పేజ్ నెంబర్ 1, 2. ఈ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ వచ్చేసి 40,000 ఇంగ్లీష్ ల్యాబ్కి ఉంది.
ఈ చూస్ ఫైల్ అనేటువంటి దానిలో డాట్ పిడిఎఫ్ గా మనము సేవ్ చేసి పెట్టుకో ఉండాలి. డెస్క్టాప్ మీద ఇంద్రానగర్ స్కూల్లో ఇంగ్లీష్ ల్యాబ్ చూద్దాము. కాబట్టి 10 MB కంటే లెస్ గా ఉండాలని చెప్పి చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు సబ్మిట్ డీటెయిల్స్ చూడమా, డూ వాంట్ టు సబ్మిట్ డీటెయిల్స్ అని వస్తుంది. డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్ వచ్చింది. గ్రీన్ చార్ట్ బోర్డ్ సంబంధించి 7 4 4 5 7 కాబట్టి ఇక్కడ గ్రీన్ చార్ట్ బోర్డ్ చూస్తే మీరు ఒకసారి పీడిఎఫ్ ఒకసారి చూద్దాము. అదే విధంగా మిగిలిన కాంపోనెంట్స్ కి సంబంధించి ఇప్పుడు ఈ స్కూల్లో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్ కి సంబంధించిన ఎంబుక్ డీటెయిల్స్ అన్ని సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికంటే ముందుగా ప్రాజెక్ట్ అప్రూవల్స్ కోసం ఏదైతే నాడు అండ్ నేడు ఫొటోస్ అప్లోడ్ చేశారో హెచ్ఎంఓ, ఆ హెచ్ఎంఓ అప్లోడ్ చేసినటువంటి ఫొటోస్ను కూడా ఏఈ లాగిన్లో వెబ్ అప్లికేషన్లో అప్రూవల్ చేస్తూ ఎంబుక్ డీటెయిల్స్ని మాన్యువల్గా ఎంటర్ చేస్తూ ప్లస్ లాస్ట్ పేజీని స్కాన్ చేసి సిగ్నేచర్స్ తోటి అప్లోడ్ చేయడంతో ఇక్కడ మనం ప్రాజెక్ట్ క్లోజర్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా ఈ స్కూల్కి కంప్లీట్ చేయడం జరిగింది.